అదే పార్టీ వాళ్ళేనా సార్ నమస్కారం చెప్పిన కష్టం చెప్పా అంతా కరెక్ట్ గా ఉంది తీసుకో అసు ఏంటి నిన్న మోహన వచ్చి నీ కోసం వెయిట్ చేసి వెళ్ళింది సరే నేను చూసుకుంటాను తీసుకుని శేఖర్కి చూసారా గుట్టెదా ఏం తులసి ఎక్కడికి వెళ్తున్నావు మోహన్ చూడడానికి ఆ అమ్మాయిని వదిలే వాసు ఏంటి సడన్ గా సరే ఆయన నాకెందుకు వచ్చింది ఓ గొడవ వదిలింది తులసి నువ్వు ఇచ్చిన డబ్బులకి నేను నటించింది చాలా చాలు చెప్పింది చెయ్యి వాసు నీతో కొంచెం విడిగా మాట్లాడాలి సార్ 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 మీరు వాసు ఉండే థియేటర్లో ఉంటారు కదా వాసు కూడా వచ్చాడా ఏడి వాసు ఎక్కడ వాసు నువ్వు వెతికే అంత చిన్నవాడు కాదు పోలీసులు వెతికే అంత పెద్దవాడు సో వాట్ కొద్ది కొద్దిగా వాసు నేను మార్చగలను నువ్వు చిన్నపిల్లవి నీకు తల్లి తండ్రి మంచి కుటుంబం అన్నిటినీ మించి నువ్వు ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కూతురువి సో నేనేం చెప్తున్నానో అర్థమైందనుకుంటారు వెరీ గుడ్ నన్ను అర్థం చేసుకోలేని మా నాన్న సరైన మనిషినే సెలెక్ట్ చేసుకున్నాడు లుక్ నేను మీకు మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నది నా వాసుతో పాటు మీరు కూడా ఉంటున్నారని అండర్స్టాండ్ నేను చెప్పేది ఇంతవరకు మీరు చెప్పించాలి నే చెప్పేది వినండి ఏ హక్కుతో మీరు ఒక ఆడపిల్లకి అది తన పర్సనల్ లైఫ్ గురించి సలహా ఇవ్వడానికి వచ్చారు హూ ఆర్ యూ హూ ఆర్ యూ ఈ చెప్పడానికి మీరెవరు మీరెవరు తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు వస్తాను అమ్మా ఆగు ఆగు నీకు నేనెవరనేది ముఖ్యం కాదు నిజం ఏమిటనేది ముఖ్యం వాసు నిన్ను ప్రేమించట్ల నటిస్తున్నాడు ఏ ఆగు మీ నాన్నకి నాకు ఉన్న పాత పగ వల్ల నేనే వాసుకి డబ్బిచ్చి నేను ప్రేమించినట్టు నటించమన్నాను మా పగ ఇప్పుడు స్నేహంగా మారింది నువ్వు నా స్నేహితుడు కూతురివి మోసపోకు అతన్ని నమ్మద్దు ప్లీజ్ అమ్మా కాస్త ఆగమ్మా ఇలా రామ్మా అమ్మా నిన్ను చూసినప్పుడల్లా ఏదో చెప్పాలి చెప్పాలి అనుకునేవాడిని ప్రేమం లేక ఏ బంధము నీకు చెప్పనివ్వకుండా నన్ను అడ్డుకునేది అమాయకమైన ఈ పసిమోహన్ ఎవరు ఎవరో ఏంటి ఎవరైనా కావచ్చు మోసం చేస్తే తట్టుకునే శక్తి నాకు లేదమ్మా ఈ థియేటర్కి రావటం ఇదే చివరిసారి కనుక అయితే నేనెంతో సంతోషిస్తానమ్మా థియేటర్లో ఉంటున్నావు కదా చాలా బాగా నటించావు వాసు సభాష్ నిద్ర తొలగిపోయింది అనుకున్నాను లేదు వాసు నీ వేషం తొలగిపోయింది నీకు నొప్పి పుడితే నాకు నొప్పి పుట్టాలని కోరుకున్నాను దట్ ఈస్ లవ్
నీకు నొప్పి కలిగితే అందరికి నొప్పి కలగాలని దెబ్బ తీసుకుని మరీ నటించిన మనిషి ముక్కలు చేసావే. నేను చేసిన తప్పేమిటి? నేను అదడిగాను ఇదడిగానని పాడావే. నేను నిన్ను మాత్రమే అడిగాను, అది కూడా నువ్వు మనస్ఫూర్తిగా ఇవ్వలేని వాడివి. నీకెలా నువ్వు అడిగినవన్నీ తక్కుతాయి? ఇప్పుడు నీ మాట్లాడిందంటే ఈ థియేటర్ స్క్రీన్ లో రావచ్చు, విని అందరూ చప్పట్లు కొట్టచ్చు, కానీ నీ దృష్టిలో మాత్రం అన్ని కన్నీటి కదులు కళ్ళు మళ్ళీ పోవట్లేగా. ఇంకా నయ్యు, నేను మా అమ్మని, మా నాన్నని, బాబాయ్ని, అన్నయ్యని ఎవరిని దూరం చేసుకోలేదు, కానీ నీకు అన్ని దూరం అయ్యాకే వాటి విలువ తెలుస్తుంది. ఎస్పెషల్లీ లవ్. తను కావాలా? నీకా? నువ్వు ఒక క్రిమినల్ నాలాగా.